ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు జనసేన రచించిన మద్యం వ్యూహం బెడిసికొట్టింది. అనకాపల్లి జిల్లాలో 50 లక్షల రూపాయల విలువైన మద్యం పట్టుబడింది. ఈ మద్యాన్ని యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్కు విక్రయించేందుకు టీడీపీ నేతలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. భారీగా గోవా మద్యాన్ని పట్టుకున్న పోలీసులు యలమంచిలి మండలం సోమలింగం పాలెంకు చెందిన టీడీపీ నేతలు కర్రి వెంకటస్వామి, ధర్మతేజ, దినేష్ కుమార్లను అరెస్ట్ చేశారు. సోమలింగం పాలెంలోని టీడీపీ నేతకు చెందిన పశువుల పాక వద్ద గడ్డివాములో మద్యం స్టాక్ దాచినట్లు గుర్తించారు. దాదాపు 50 లక్షల రూపాయలు విలువైన 7,000 లీటర్ల గోవా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అనకాపల్లి జిల్లాలో దాదాపుగా 50 లక్షల రూపాయల విలువైన అది గోవా మద్యం బాటిళ్లను సీజ్ చేసినట్టు తెలుస్తోంది. దీని వెనుక టీడీపీ జనసేన నాయకుల ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా ఆధారాలతో బయటపడినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి అభ్యర్థులు, టీడీపీ బీజేపీ జనసేన అభ్యర్థులు భారీ స్థాయిలో తాయిలాలకు ఇస్తూ కూడా ఆ ఓటర్లను ప్రలోభాలకు పెడుతున్నారు. అందులో భాగంగానే అనకాపల్లి జిల్లాకు సంబంధించి యలమంచిలి నియోజకవర్గంలో భారీ ఎత్తున అంటే 50 లక్షల రూపాయలు విలువ చేసే గోవా మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. అదే జనరల్ తనిఖీల్లో భాగంగా ఒక 3 వ్యక్తులు బైక్పై వెళ్తుండగా వారిని ఆపి వారి దగ్గర తనిఖీ చేయగా కొంత మొత్తం గోవా లిక్కర్ వారి దగ్గర స్వాధీనం చేస్తున్నారు. అయితే పోలీసులు వారిని పూసల్లో విచారించగా టీడీపీ నాయకుడు కర్రి వెంకటస్వామి వద్ద ఉన్న ఈ మొత్తం సుమారు 50 లక్షలు విలువ చేసే 7,000 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. అయితే ఎవరిది ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేయగా ఇది మొత్తం కూడా అనకాపల్లికి సంబంధించి, అనకాపల్లి జిల్లాలో ఉన్న యలమంచిలి నియోజకవర్గం సంబంధించి జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి విజయకుమార్కు టీడీపీ నాయకులు ఈ విధంగా మద్యం సరఫరా చేస్తున్నారని, అయితే ఒకేసారి ఈ 7,000 లీటర్ల మద్యాన్ని తరలించినట్లయితే పోలీసులకు అనుమానం వస్తుందని పట్టుబడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో విడతల వారీగా అంటే ఒక్కొక్క సమావేశానికి ఒక్కొక్క దగ్గర కొంతమేర కొంత 20 బాటిళ్లు 30 బాటిళ్లు 40 బాటిళ్లు అలాగా క్వార్టర్స్ బాటిల్స్ తప్పున కూడా వారు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలోనే పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో దీనిపై కూడా దృష్టి పెట్టి మొత్తం అంతా కూడా ఈ 50 లక్షల రూపాయలు విలువ చేసే 7,000 లీటర్లు సీజ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే నిన్న అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ కూడా పూర్తి దీని గురించి వివరాలు వెల్లడించడం జరిగింది. అయితే వీరంతా కూడా పక్కా పథకం ప్రకారమే గోవా నుంచి 50 లక్షల రూపాయలు విలువ చేసే మద్యాన్ని అనకాపల్లి జిల్లా తీసుకొచ్చారు. అనకాపల్లి జిల్లా నుంచి యలమంచిలి నియోజకవర్గం తీసుకొచ్చిన తర్వాత ఒక పశువుల పాకలో మొత్తం కూడా వీటినన్నింటిని బాక్సులుగా పేర్చి బాక్సుల అంతా కూడా గడ్డివామి వెనకాల దాచినట్లుగా గుర్తించారు. అయితే గుర్తించిన తర్వాత అక్కడి నుంచి మొత్తం అంతా వీటినన్నింటి కూడా యలమంచిలి పోలీసులు సీజ్ చేసి కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. సిద్ధు. ఓకే నరేష్.